కి వ్యతిరేకంగా టీఆర్ఎస్ వైసీపీ టీడీపీ లేనట్లే అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. బీజేపీకి వ్యతిరేకంగా 13 పార్టీల కూటమైతే ఉంది. కూటమిలో తెలుగు పార్టీలకి చోటు లేదు, తెలుగు పార్టీలకు అవమానంగా దీన్ని పరిగణించాల్సి వస్తుంది అనేటువంటి ఒక విమర్శ కూడా దాదాపుగా తెలుగు రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మహారాష్ట్రలో ఎన్సీపీ ఉంది, శివసేన పార్టీలతో కాంగ్రెస్ ఒక సంకీర్ణ కూటమిగా కూడా అక్కడ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితిని మనం చూడట్టు. టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీ కలుపుకోవడం లేదు, ఎందుకంటే గతంలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నప్పటికీ కూడా, కాంగ్రెస్ పార్టీని విభేదిస్తున్నప్పటికీ కూడా, గతంలో కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చినటువంటి హామీ ఏంటి అంటే పార్టీని విలీనం చేస్తాము అనేటువంటి మాట చెప్పినటువంటి పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనేది సోనియా గాంధీ ఇచ్చారు అనేటువంటి మాట. కేసీఆర్ రాజకీయ వ్యూహాలు కానీ, రాజకీయ చిత్రత కానీ, ఎత్తులకు పై ఎత్తులు కానీ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి కాంగ్రెస్ దీనికి సంబంధించి ఒక మూవ్ అనేది టీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ముందుకు వెయ్యలేకపోతున్నాయి అనేటువంటి ఒక మాట కూడా, బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా కూడా కేసీఆర్ని కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టేసింది అనేటువంటి ఒక మాట కూడా వినిపిస్తోంది. అలాగే ఏపీ తెలంగాణలో రాజకీయ ప్రయోజనాల కోసమే తెలుగు పార్టీలను కూటమిలో కలుపుకోలేదు అనేటువంటి ఒక విమర్శ కూడా వ్యక్తమవుతోంది. బీజేపీకి తెలుగు రాష్ట్రాల్లో పట్టు లేదన్న కారణం కావచ్చు, జాతీయ స్థాయి కూటమి మాత్రమే అనేటువంటి ఒక విమర్శ కూడా ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ ప్రభావం పెద్దగా తెలుగు రాష్ట్రాల్లో లేదు కాబట్టి దీనికి సంబంధించి కూటమి కానీ లేకపోతే వ్యతిరేకంగా జట్టు కట్టేటువంటి పరిస్థితులు తెలుగు రాష్ట్రాల నుంచి ఉండవనేటువంటి మాట కూడా వినిపిస్తోంది. ఇదే అంశానికి సంబంధించి ఇన్పుట్ ఎడిటర్ అజిత గారు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓటీవీ అజిత గారు. మురళి, ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా మనం హైదరాబాద్లో తెలంగాణలో చూస్తూ ఉన్నాం, ఒకటి బీజేపీ మీద పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న యుద్ధం చూస్తున్నాం, వరికి సంబంధించి కానీ లేదా అనేక అంశాలకు సంబంధించి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కొంత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక అంశాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని బెతక వైఖరి అవలంబిస్తున్నప్పటికీ అనేక అంశాల్లో తప్పుపడుతోంది. అదేవిధంగా అక్కడ టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉంది. అయితే ఈ మధ్యకాలంలోనే నిన్ననే జరిగింది మొత్తం, అంటే దేశంలో 13 పార్టీల కూటమి కాంగ్రెస్తో పాటు కలిసి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సంతకాలు చేసి ఒక లేఖ విడుదల చేశారు మురళి. అందులో ముఖ్యంగా కర్ణాటకలో జరిగిన హిజాబ్ వివాదం దగ్గర నుంచి ఢిల్లీలో జరిగిన మత కలహాలకు సంబంధించి, శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో జరిగిన కల్లోలాలకు సంబంధించి, ఆ రెండింటితో పాటు ఇంకా జేఎన్యూలో ఆహార వివాదాలు ఇవన్నీ చూసి దేశ ప్రజల్ని మీరు అప్రమత్తం కాండి, ప్రభుత్వం కావాలని కేంద్ర ప్రభుత్వం వీటన్నిటినీ కూడా ప్రోత్సహిస్తోంది, వీటన్నిటినీ ఎన్నికల రాజకీయాలకు వాడుకుంటోంది, ఈ మత విద్వేషాలు ఉన్నంత వరకే బీజేపీ ఉంటుంది అని చెప్పి చెప్తూ మొత్తం కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఆధ్వర్యంలో 13 పార్టీలు డిఎంకే ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ దగ్గర నుంచి, శివసేన మహారాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుంచి, ఇలా కేరళ ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇలా మొత్తం 13 పార్టీలు కలిసి సంతకాలు చేసి ఒక లేఖని విడుదల చేసినాయి మురళి. అయితే ఇప్పటివరకు కూడా మొత్తం అసలు బీజేపీనా నేనా కేంద్రమా నేనా అని చెప్పి చెప్తోన్న కేసీఆర్ ఇటు వరి పేరుతో కానీ లేదా ఇతర అనేక అంశాల మీద చావో రేవో అన్నట్లుగా ఢిల్లీలో పోయి దీక్షలు చేయడము, ఇలా ఇన్ని చేస్తోన్న ఇక్కడ తెలంగాణలో కూడా ప్రతి జిల్లాలో దీక్షలు చేయడం, ప్రతి అంశంలో కూడా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తోన్న కేసీఆర్ సంతకం అయితే ఆ లేఖలో లేదు, టీఆర్ఎస్ దాంట్లో పాల్గొనలేదు ఆ లేఖలో, ఎందుకు అని అనేది ఇప్పుడు మొత్తం కూడా సర్వత్రా ఆశ్చర్యంగా మారింది. అదేవిధంగా ఇక్కడ తమిళనాడు ముఖ్యమంత్రి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా సంతకాలు పెట్టినప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఎందుకు దీని మీద సంతకాలు పెట్టలేదు, అదేవిధంగా టీడీపీకి సంబంధించి, అంటే ఇంతవరకు కూడా ఒక రాజకీయ పార్టీగా బీజేపీ ఆంధ్రప్రదేశ్లో పెద్ద బలోపేతంగా లేదు కాబట్టి బీజేపీతో వైరము లేదా ఆ సబ్జెక్ట్లో మనం ఇన్వాల్వ్ అవ్వడం ఎందుకని ఆంధ్రప్రదేశ్ పార్టీలు అనుకున్నప్పటికి కూడా రెండు పార్టీలు ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఇక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి కేసీఆర్ చావో రేవో అన్నట్లుగా పోరాడుతున్న సందర్భంలో ఎందుకు ఈ సంతకాల్లో కేసీఆర్ సంతకం లేదు అని అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చనీయాంశమైంది దేశవ్యాప్తంగా. ఇక అంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రులు ఇట దక్షిణాదని చూస్తే కర్ణాటక దగ్గర నుంచి తమిళనాడు దగ్గర నుంచి కేరళ వరకు కూడా ప్రతి చోట ఏదో ఒక పార్టీ దీనికి సంబంధించి సంతకాల్లో ఉన్నప్పుడు ఒక్క ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ తెలుగు రాష్ట్రాల
పార్టీలు, రాజకీయ పార్టీలు మాత్రమే ఎందుకు దీనికి దూరంగా ఉన్నాయి అని అనేది ఒకటి. అంటే కేంద్రం పట్ల ఒక స్టాండ్ అంటూ ఇంతవరకు కూడా ఈ పార్టీలు ఏవి కూడా నిర్ణయించుకోలేదా, లేదా ఒకవైపు ఇక్కడ నిర్ణయించుకున్న టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఈ అంశాల్లో లేఖలో సంతకం ఎందుకు పెట్టలేదు? ఇవన్నీ కూడా ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైనవి. అంటే రాబోయే ఎన్నికల్లో ఈరోజు ఈ 13 పార్టీలు కాంగ్రెస్తో సహా మిగిలిన 13 పార్టీలు, దీంతోపాటు నిన్న జరిగిన ప్రశాంత్ కిషోర్ సమావేశం, సోనియా గాంధీతో ప్రశాంత్ కిషోర్ సమావేశం, వీటన్నిటి నేపథ్యంలో బీజేపీయేతర ఫ్రంట్ అనేది ఖాయము. ఆ ఫ్రంట్లో 13 పార్టీలు ఉన్నాయి కాంగ్రెస్తో సహా అని చెప్పి చెప్తున్న నేపథ్యంలో రేపు ఈ తెలుగు పార్టీల దారి ఎటు, ఇంతవరకు కూడా ఎటు తేల్చుకోలేకపోతున్నాయా, ఒక స్పష్టమైన రాజకీయ ఎజెండా తెలుగు రాష్ట్రాల్లో పార్టీలకి లేదా అని అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది మురళి. అంటే దేశ అంటే జాతీయ స్థాయిలో లీడ్ చేద్దాం అనుకునేటువంటి ఒక మోటివ్లో కేసీఆర్ ఉన్నారు కాబట్టి కేసీఆర్ని కలుపుకునేటువంటి పరిస్థితులు ఆయా పార్టీలకు ఇవ్వనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది కదా అజిత్ గారు, దీనే కోణంలో చూడాలంటారు అసలు? దీనికి సంబంధించి మురళి, అంటే కేసీఆర్ని కలుపుకునే దీంట్లో ఆ పార్టీల్లో కొంత భిన్నస్వరాలు ఉండొచ్చు, కానీ అనేక సందర్భాల్లో ముఖ్యంగా ఇటు వరివారికి సంబంధించి కానీ లేదా ఇతర అంశాలకు సంబంధించి కేసీఆర్ చేసిన అనేక స్టేట్మెంట్స్కి ఆ పార్టీలన్నీ కూడా సపోర్ట్ చేసినాయి గతంలో. దీంతోపాటు ముఖ్యంగా అంటే ఒక 2-3 ఇష్యూస్లో ఈ పార్టీలన్నీ కూడా కలిసి ఒక తాటి మీదకి వచ్చినప్పుడు కేసీఆర్ ఎక్కడా కూడా ముందడుగు వేయలేదు, ముఖ్యంగా నీటికి సంబంధించి కానీ ఇలా అనేక అంశాల్లో. వీటి వల్ల ఆ పార్టీలు కలుపుకోలేదా, లేదా కేసీఆర్ఏ ఆయనే దూరంగా ఉన్నాడా? అంటే ఆయన మొదటి నుంచి కూడా కాంగ్రెస్ ఇతర బీజేపీ ఇతర ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు కాబట్టి అక్కడ కాంగ్రెస్ కలిసి ఉంది కాబట్టి కేసీఆర్ ఏమన్నా దూరంగా ఉన్నాడా, దీనికి సంబంధించి ఇంకా చర్చ జరుగుతోంది మురళి. ఎస్ రైట్, థ్యాంక్ యూ అజిత్ గారు. రైట్, ఇక మరో అంశం చూస్తే హైదరాబాద్కు చేరిన ఆచార్య, మార్పు మంచికేనా అనేటువంటి ఒక అంశం. ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్